మీరు మాత్రం తలదించుకోకండి, తప్పు చేయకండి అని ఈయన చెప్పిన మాటలు. దాన్ని బట్టి ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన బట్టే ఆ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా కార్యకర్తలు మా శాసనసభ్యులు ఈ దోపిడీ అనే విధానాన్ని ఎంచుకున్నాడైనా, తద్వారా ఈ రాజ్యమంత్రిని కూడా ఇదంతా ఇదొక సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యాన్ని రాజుని వీళ్ళందరూ మా సేనాధిపతులు మా మంది మాగతులు, ఆ ప్రకారం మీరు వెళ్ళాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం బద్దంగా ప్రభుత్వాలు నడవాలి, చట్టానికి లోబడి ఉండాలి. ప్రజలు వచ్చి మాకు మ్యాండేట్ ఇచ్చారు, మా ఎన్నికల్లో ఈ ప్రణాళిక మేము ఇచ్చాము, ఈ వాగ్దానాలు నెరవేరాలి. తద్వారా మా శాసనసభ్యులు ప్రజల ద్వారా ఎన్నికయ్యారు, వారికి గౌరవం ఇచ్చుకొని వారితో ఇన్వాల్వ్ అయ్యి చట్టానికి లోపలి చేయండి, చట్టానికి మాత్రం పైబడి మాత్రం చేయొద్దు, మా శాసనసభ్యుడైనా సరే ఆ మాట అనొద్దని చెప్పి మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీన్ని బట్టి తారతారం అవుతుంది ఎవరు పరిపాలన ఏటో, ఎవరు విధానం ఏటో, ఎవరి తాలూకా అంశం ఏంటనేది ఇవా తెలుస్తుంది. దయచేసి కోరుతున్నాను ఒక్కసారి 14లో ముఖ్యమంత్రి తాలూకా, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాలూకా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పిన ఉపన్యాసాన్ని, 2019లో మరి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఉపన్యాసాన్ని ఒక్కసారి వేరే చేయమని కోరుతున్నాను. అంటే నిన్న జరిగే అంశానికి మీకు ఉదాహరణ చెప్తున్నాను కాబట్టి, అది చెప్పారు కాబట్టి మా ముఖ్యమంత్రి ఏదైతే చెప్పినమా ఆ ప్రకారం ఈ 3 నెలలు ఈ 100 రోజులు సంక్షేమానికి పెద్దపేట వేస్తూ చెప్పిన ఆ భగవద్గీతనికి ఆసరాగా, మా మేనిఫెస్టోకి ఆసరాగా అనుగుణంగా కార్యక్రమాలన్నీ చేసుకొస్తున్నారు.